నమస్కారం i7 న్యూస్ కి స్వాగతం ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు రేవంత్ సర్కార్ కు ఎదురు దెబ్బ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై గెజిట్ కొట్టివేత కోదండరాం అమీర్ ఖాన్ లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కార్ గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది కోదండరాం అమీర్ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కార్ గెజిట్ ఇచ్చిన విషయం తెలిసిందే దాన్ని కొట్టివేస్తూ మంత్రిమండలి నిర్ణయాన్ని గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందే అంటూ హైకోర్టు సూచించింది. అమెరికాలో చెప్పాల్సిన ఒకరి ఎత్తుడు కేసీఆర్ కొడుకు ఆడ అమెరికాలో చెప్పాల్సిన ఒకరి ఎత్తుడున్నాడ ఆడ బోలు అడుగుతున్నాడా గా నౌకరు చేసుకుంటున్నాడు. 94లో నేను అర్బన్ బ్యాంకు డైరెక్టర్ను. మా అయ్య పేరు చెప్పి డైరెక్టర్ కాలే. 2005 నేను కరీంనగర్లో కార్పొరేటర్. మా అయ్య పేరు చెప్పి కాలే నీలక. నేను మళ్ళా రెండోసారి కార్పొరేటర్ గెలిచిన ప్రజల ఓటుతో మా అయ్య పేరు చెప్పి కాలే. 2014లో తర్వాత కూడా 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన ఏడ మా అయ్య పేరు మా అమ్మ పేరు చెప్పుకోలే. నీ బతికేందు చెప్పరాదు? అడగాలలేదక్క, అడగాలలేదా? నీ బతికేది మీ అయ్య పేర్లు కూడా కేసీఆర్ అని లేకుండా నీ బతికేంది? చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలా. మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరికి పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకుంటున్నారు. నువ్వు దోషాలు చేసే కాడికి పోయి ఫోటో దిగి జై తెలంగాణ అన్నాడు కేసీఆర్ కొడుకు. ఈయన పోటీ కాడట. ఈయన కరీంనగర్కి వచ్చి నన్ను తిట్టిపోతాడు. ఇలా తిట్టిపోతున్నాడు. ఇలా బండి సంజయ్ రాముడు అంటాడు. మీకు మంచిగా స్టోరీ చెప్తున్నాడు. ఇలా ఈ కేసీఆర్ అంటే వాడు ఉన్నాడు కదా, కేసీఆర్ కొడుకు. మీ అయ్య రాముడి పేరు తీసుకోకుండా మీ అయ్య ఎమ్మెల్యే ఉంటాడు కాదు. నీ బతుకు బిచ్చ బతుక తెలుసా? ఈ కేసీఆర్ కొడుకు పేరు ఏం పేరు అక్క అంటే అజయ్ రావు. ఏం పేరు? అజయ్ రావు. ఈయనకు ఎన్టీ రామారావు టికెట్ ఇయ్యలే. ఎవరికి? కేసీఆర్ కు ఎన్టీ రామారావు టికెట్ ఇయ్యలే. టికెట్ ఇవ్వకుంటే ఇప్పుడు 21st అప్పుడు పేరు పెడతాం కదా. ఏం చేస్తాం? పిల్లలు ఉంటాక 21st కూ అని పేరు పెడతాం. పెడతామా? ఇక కేసీఆర్ మందా ఏం పేరు పెట్టాడు అప్పుడు ఆ టైంలో తెలియదు. పేరు ఏం పెట్టిండు అక్క అంటే అజయ్ రావు అని పేరు పెట్టాడు. పేరు పెట్టినాక పెద్దగా పిల్లాడు కొంచెం పెద్దగానే ఎన్టీ రామారావు టికెట్ ఇవ్వలే. ఎవరికి? కేసీఆర్ కు టికెట్ ఇవ్వలే. ఓ నీమ సంకర కొడుకునేసుకొని వేండు ఎన్టీఆర్ దగ్గరికి వేండు. సార్ 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 నువ్వు అంటే నాకు బాగా అభిమానం సార్, అందుకే నాకు కొడుకు పేరు కూడా నీ పేరే పెట్టుకున్నా సార్. నందమూరి తారక రామారావు పెట్టుకున్నాడు. ఆయన కొడుకు పేరునే మార్చిపరేసిండు ఎంట్రీ ఎమ్మెల్యే టికెట్ కోసం. చేసిండా అంటే ఆ రాముని కూడా తొక్కాయించాడు. పేరు రాముడి పేరు పెట్టుకుంటేనే నీ రాజకీయ మీ అయ్యకు నీకు రాజకీయ భవిష్యత్తు వచ్చే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీ రామారావు పేరు కూడా రామారావే. ఆ రాముని కూడా దోకా చేసి ఆ రాముని కూడా మోసం చేసిన కుటుంబం, దరిద్ర కుటుంబం ఇది. ఇవాళ నువ్వొచ్చి బండి సంజయ్ అని తిడితే బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు. చెప్పుకొని తీరుదా. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా, చెప్పుదల మా అక్కలకి అప్పీల్ చేస్తున్నా. అక్క అన్న నేను రాముని పేరు చెప్పుకునే వస్తున్నా. ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు రాముని వారసులైన నరేంద్ర మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముణ్ణి మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని యక్షితలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. ఎస్, నేను రాముని కోసమే పనిచేస్తా. ఇలా కేసీఆర్ కొడుకు బుద్ధుండాలి, సిగ్గుండాలి. ఏంది నీ బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను వేనక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే